హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్జే కాజల్. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మై ఫస్ట్ ఈవెంట్ ఎవర్, బంగారాజు సాంగ్ రిలీజ్ ఈవెంట్ నేను హోస్ట్ చేయబోతున్నాను అనమాట. మరి ఇవాళ నేను డే అంతా ఏం చేయబోతున్నాను, నా ఈవెంట్ ఎలా జరుగుతుంది ఇవన్నీ చూపించబోతున్నాను. సో స్టే గ్లూడ్. బయలుదేరిపోయా, డిజైనర్ దగ్గర అవుట్ఫిట్ కలెక్ట్ చేసుకున్నా, అండ్ ఐఎమ్ ఆన్ మై వే టు అన్నపూర్ణ స్టూడియోస్. ఫ్రీ చెప్పా అంటే అన్నపూర్ణ స్టూడియోస్ ఈ బిగ్ బాస్ సెట్ ఇక్కడే అనమాట. చూస్తుంటే గుర్తుకొస్తున్నాయి మెమరీస్ రిఫ్రెష్డ్. నన్ను చూసారు సరే అనుకున్నాను. ఇవే తగ్గించుకుంటే మంచిది. పతంగులు ఎగరేస్తున్నారు. నాకు రూమ్ ఇచ్చారు, రూమ్ నెంబర్ 11కి. దిస్ ఇస్ ది రూమ్. మరి ఇక్కడ నేను రెడీ అవ్వబోతున్నాను అనమాట. సో బ్రీఫింగ్ అయిపోయింది అనమాట ఇప్పుడే. అండ్ హియర్ కమ్స్ ఆర్ లహరి. లహరాయి లహరాయి. నేను ఒకదాన్ని కాదు, నాతో పాటు ఇంకొక యాంకర్ ఉన్నారు, దట్ ఈస్ లహరి అమ్ము లహరి షర్. ఎస్, సో మేమిద్దరం కలిసి ఎలా తిరగదీయబోతున్నాం ఈవెంట్ అనేది ఇంకా సేపట్లో మాట్లాడుతున్నా చేయాలి అనేది ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్. సో మన ఇద్దరం అది ప్రిపేర్ అవ్వాలి. లహరితో నేను ఇంకా సేపట్లో మళ్ళీ మాట్లాడతాను, బట్ ఫస్ట్ తయారైపోవాలి, రెడీ అయిపోవాలి, టైం అయిపోతుంది కాబట్టి. సో నేను ఎలా రెడీ అవుతాను చూపిస్తానండి. సో నేను ఫేస్ వాష్ చేసుకునేది ఈ డర్మా వైవ్ హైడ్రా క్లెన్సర్తో అనమాట. ఇది చాలా పిహెచ్ బ్యాలెన్స్ చేస్తుంది స్కిన్కి, అండ్ అన్ని స్కిన్ టైప్స్ కి అండ్ ఏజ్ గ్రూప్స్ కి కూడా. మా ఇంట్లో మేము అందరం ఇదే యూజ్ చేస్తాం. మా పాప, హస్బెండ్, నేను ఒక్కరికి మూడు ఫేస్ వాషెస్ ఉంటాము. మేముగ్గురం ఇదే యూజ్ చేస్తాం అనమాట. ఇది నాకు ఇంతకు ముందు యాక్నె ప్రాబ్లమ్ ఉండేది, మళ్ళీ అది జనరేట్ అవ్వకుండా ఉండాలి అంటే డర్మా వైవ్ హైడ్రా క్లెన్సర్ ఈస్ ద బెస్ట్ అని నాకు చాలా మంది సజెస్ట్ చేశారు. అండ్ ఐ ఆల్సో యూజ్ దిస్. సో దీంతో టక్క టక్క ఫేస్ వాష్ చేసుకొని ఫ్రేగ్రెన్స్ ఫ్రీ అండ్ పారాబెన్ ఫ్రీ అనమాట. అమేజింగ్ ఉంటుంది, దీంతో స్కిన్ చాలా స్మూత్ ఫీల్ వస్తుంది. ఇందులో ఓట్ మీల్ ఉంటుంది అండ్ స్కిన్ ని చాలా బాగా నరిష్ చేస్తుంది. అండ్ దీని తర్వాత ఇమ్మీడియట్ గా నేను మాయిశ్చరైజర్ అప్లై చేస్తా. ఏం మాయిశ్చరైజర్ అప్లై చేస్తానో చూద్దాం. స్కిన్ చాలా స్మూత్ ఫీలింగ్ ఉంది. అండ్ ఇమ్మీడియట్ గా నేను యూజ్ చేసేది మాయిశ్చరైజింగ్ లోషన్, దట్ ఈస్ న్యూట్రీడర్మ్ మాయిశ్చరైజింగ్ లోషన్. దీనిలో విటమిన్ ఈ ఉంటుంది. ఇది స్కిన్ని లాంగ్ టైం వరకు హైడ్రేట్ చేయడమే కాదు, స్కిన్ ఏజింగ్ నుంచి కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. తొందరగా ముడతలు అవి రావాలంటే ఏజింగ్ అంటే తెలుసు కదా. సో ఫర్ ఎవర్ యంగ్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది న్యూట్రీడర్మ్ మాయిశ్చరైజింగ్ లోషన్. ఇంకొక బెనిఫిట్ ఏంటంటే దీంతో అన్ని స్కిన్ టైప్స్కి యూజ్ చేయొచ్చు, అన్ని ఏజ్ గ్రూప్స్ యూజ్ చేయొచ్చు. అండ్ ఆల్సో స్పెషల్గా ప్రైమర్ యూజ్ చేయక్కర్లేదు. మేకప్కి ముందు మాయిశ్చరైజర్, టోనర్, ప్రైమర్ ఇన్ని రాయాలి కదా, ఇవన్నీ అవసరం లేకుండా డైరెక్ట్గా ఈ మాయిశ్చరైజింగ్ లోషన్ రాస్తే దిస్ కెన్ బి యూజ్డ్ యాజ్ అ ప్రైమర్ ఆల్సో. దీని తర్వాత ఇంకా ఇమీడియట్గా మేకప్ చేసేసుకుందాం. హాయ్ మణి, మిస్ అయ్యా మణి నన్ను. ఎంత మిస్ అయ్యామండి? చాలా నెలలు. సో మణి ఈజ్ మై రెగ్యులర్ హెయిర్ స్టైలిస్ట్. హీరో సిద్ధార్థ్ లో ఉంటాడు. సార్ సార్ ఏంటి సార్ అది? హీరో సిద్ధార్థ్ లో ఉంటాడు. ఎవరు ఫేవరెట్ మీ మిస్సెస్ కి? జెంట్స్ లో అండి. జెంట్స్ అనే అండి, లేడీస్ ఎవరు నచ్చలేదా అండి? నాకు లెన్స్ పెట్టడం నేర్పిస్తున్న లహరి. హ్యాండ్ బట్ హ్యాండ్ ఇలా ఇలా డిప్ లాగా పట్టాలి. దీనిలో నుంచి ఇప్పుడు ఈ ఫింగర్తో తీసి
మేకప్ డన్ బై ప్రభు అండ్ మనీ హ్యాట్ ధైర్యంలో ఉన్నాను. లహరి మేకప్ ఇస్ ఆన్. రెడీ అయిపోయా? మొత్తం స్క్రిప్ట్ వాళ్ళే ఇచ్చారనమాట. నేను లహరి ఏం మాట్లాడాలి అంటే మాట్లాడుకుంటూ మాటలు యుద్ధం చేసుకోకూడదు అని నీకు ఒక లైన్ నీకు ఒక లైన్ అని బాగా పంచిచ్చాను. సో నా లైన్ పంపకం కూడా ఇంత పర్ఫెక్ట్ గా జరుగుతుంది. ఆస్తుల పంపకం కూడా ఇంత పర్ఫెక్ట్ గా జరుగుతుంది. అంత పర్ఫెక్ట్ గా లైన్ బై లైన్ మా ఇద్దరికి పంపకాలు చేయడం జరిగింది అనమాట. సో డివైడ్ చేస్తున్నాం కాబట్టి నేను కన్ఫ్యూజన్ ఉండకూడదు అని నా లైన్స్ అన్ని నేను అండర్లైన్ చేసుకుంటున్నా. యా సో కదా బెటర్ కదా. ఆఫ్ కోర్స్ నేను ఈ లైన్స్ కంటే ఇంకా చాలా ఎక్కువే మాట్లాడతాను. లహరి కూడా ఈ లైన్స్ కంటే ఎక్కువే మాట్లాడుతుంది బికాస్ వి బేసికలీ ఆర్ హోస్ట్స్ కాబట్టి ప్రెజెంటర్స్ కాబట్టి ఎంసీస్ ఆర్జిఎస్ అండ్ యాంకర్స్ కాబట్టి అది అఫ్లో ఆటోమేటిక్గా అట్లా వచ్చేస్తుంది. Beautiful outfit is by Barista Designs and this jewelry is by Alluring Collections. This bangles, necklace and earrings and also Alluring. Thank you so much, chala bondi. And my hairstyle is by Manikantha. Chala bondi hair pro chala natural go. Bond money. Money at this not really hair pro. అండ్ మేకప్ కింద చూసా కదా ప్రభు చేశాడన్నమాట. లెన్స్ లహరి పెట్టింది. థ్యాంక్ యూ సో మచ్ లహరి. లహరి ఇలా చూస్తుంది. కాసేపులో స్టేజ్ పైన ఉంటా అండ్ స్టేజ్ పైన ఇద్దరం ఎలా దడదడలాడిస్తామో చూద్దాం. That's about it guys. చూసారు కదా నా ఈవెంట్ ఎలా అయిందో. సో దాట్ వాస్ సక్సెస్ఫుల్ ఈవెంట్. నాకు సార్ వచ్చి నాతో మంచిగా మాట్లాడారు. ఐ ఫెల్ట్ రియలీ రియలీ గుడ్. హౌ ఆర్ యు? ఐమ్ హ్యాపీ అంటే యా ఐ కెన్ సీ దట్ ఆన్ యువర్ ఫేస్ అన్నారు. థ్యాంక్ యూ అన్నారు. సో లైక్ దాట్ వీ హ్యాడ్ అ గుడ్ కాన్వర్సేషన్ అండ్ మనీ వేసిన జడని ఎక్కుతున్నాడు అనమాట. సో దీని తర్వాత సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే గివ్ అ థమ్స్ అప్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ కూడా చేయండి. అండ్ దిస్ ఇస్ ఆర్షి కాజల్ సైనింగ్ ఆఫ్. లవ్ యు గైస్. బై బై. బై చెప్పమని. బై చెప్పులారు. మీరు చాలా రొమాంటిక్ అని, మీరు చాలా బాగా రాస్తారని నేను రాయనా లేదా? మీరు రొమాంటిక్ అని చెప్పారా లేదా? అప్పుడు ఒప్పుకున్నారా లేదా? నేను రాస్తానని చెప్పాను. మీరు రొమాంటిక్ రొమాంటిక్ గుర్తులేదా మీకు? గుర్తుకుంది, గుర్తుందా? సో వచ్చిన దగ్గర నుంచి ఇద్దరు ఇట్లా చూసుకుంటున్నావు, ఇదో ఇట్లా నవ్వుకుంటున్నా అనమాట. సో మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి మాస్టర్ నన్ను చూడగానే?
హ్యాపీ ఇంకా హౌస్ లో కూడా మేమిద్దరం మాట్లాడకపోయినా ఇద్దరు ఇట్లా ఫేస్ చూసుకొని నవ్వుకునే నవ్వుకునే వాళ్ళం అన్నమాట. సో నాకైతే